ఆరుగురి హత్య ఆస్తి కోసం మిత్రుడి కుటుంబాలనే కడతేర్చిన దుర్మార్గుడు రెండు ఇండ్లు పది లక్షల అప్పు వివాదమే కారణం పక్కా పథకం ప్రకారం పదిహేను రోజుల్లో దారుణాలు నేరం బయటపడకుండా ఒక్కో చోట ఒక్కొక్కరి హత్య నిందితుడికి అతడి సోదరుడు సహా ముగ్గురు సహకరించినట మృతులు ఇంటి పెద్ద భార్య కవలలు ఇద్దరు చెల్లెన్లు ఆచూకీలోని ఆచూకీ లేని ఇంటి పెద్ద తల్లి ఆమెను కూడా చంపేశాడ నిజామాబాద్ జిల్లాలో ఘోరం అదుపులో నలుగురట చూడండి ఎంత ఘోరమో ఎక్కడ కామారెడ్డి ప్రాణ స్నేహితుడే దారుణానికి ఒడిగట్టాడు స్నేహితుడిని ఆయన భార్యను వారి కవల పిల్లలను స్నేహితుడి ఇద్దరు చెల్లెలను మొత్తంగా ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు తొలుత స్నేహితుడిని నమ్మించి బయటకు తీసుకెళ్లి చంపిన ఆ దుండగుడు మాయ మాటలతో ఒక్కొక్కరిని బయటకు తీసుకెళ్లి పదిహేను రోజుల్లో మొత్తంగా ఎంత దారుణమైన వార్త చూడండి చూడండి చనిపోయిన వాళ్ళు వీళ్ళే మొత్తంగా పొట్టున పెట్టుకున్నాడు హత్యకు గురైన ప్రసాద్ ప్రసాద్ భార్య చెల్లెన్లు కుమారుడు చైతు కుమార్తె చైత్రి ఇద్దరు కవల పిల్లలట పాపం ఇక వీడిని నిందితుడట వాడు ఏజ్ నాకు తెలిసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ అట్లా ఉంటుందా ఏమో మరి అట్లే ఉన్నాడు వాడు నిజామాబాద్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది ఒకరిని చంపి పూడ్చిపెడితే ముగ్గురిని చంపి నీటి ప్రవాహంలో పడేసిండట మరో ఇద్దరిని చంపి మృతదేహాలను దహనం చేసిండటో ఒక్కడికి ఎట్లా సాధ్యమైంది ఇదంతా సాధ్యమయ్యే అవకాశమే లేదు అప్పుగా తీసుకున్న పది లక్షలు ఎగ్గొట్టాలని తాత్కాలికంగా అని చెప్పి రాయించుకున్న రెండు ఇళ్ళు కొట్టేయాలనే దురుద్దేశంతో అతడు ఇంతటి దారుణానికి ఒడిగట్టిండట నిందితుడు నిజామాబాద్ జిల్లా మక్లూరుకు చెందిన మెడిద ప్రశాంత్ అతడి చేతిలో హతమైంది అదే మక్లూరు గ్రామానికే చెందిన పూనా ప్రసాద్ ఆయన భార్య సాత్విక అలియాస్ రమణి ఎంత ముప్పై ఆరు సంవత్సరాలు ఆయనది ఆ పాపం అనేది ఇరవై తొమ్మిది సంవత్సరాలు వారి కవల పిల్లలైన అబ్బాయి చేతు ఏడు సంవత్సరాలు పాప చైత్రి ఏడు సంవత్సరాలు ప్రసాద్ చెల్లెలు స్వప్న ఇరవై నాలుగు సంవత్సరాలు శ్రవంతి ఇరవై రెండు సంవత్సరాలు ప్రసాద్ తల్లి సుశీల ఎక్కడా కనిపించకపోవడంతో ఆమెను కూడా ప్రశాంత్ చంపేసి ఉంటాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ప్రసాద్కు మక్లూర్లో వంద చదరపు గజాల చొప్పున రెండి ఉన్నాయట ఆ ఊర్లోనే ఆయనకు రెండున్నర ఎకరాల సాగుభూమి కూడా ఉన్నదట ఆరేళ్ల క్రితం ప్రసాద్ ఒక ఎకరం అమ్మేసి ఆ డబ్బుతో ఉపాధి కోసం దుబాయ్ పోయిందట ఏడాది క్రితమే మళ్ళీ మాక్లూర్ వచ్చిండట ఏడు నెలల క్రితం తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లా పాల్వంచకు మారిపోయిందట ప్రసాద్ తల్లి సుశీల కూడా ఆయన వద్దే ఉంటోంది ప్రసాద్కు మాక్లూర్కే చెందిన ప్రశాంత్ స్నేహితుడు అతడు నిజామాబాద్ జిల్లా కేంద్రం శివార్లో ఉంటున్నట గతంలో ప్రశాంత్ అడిగితే ప్రసాద్ ఏమడి ఏమి ఇచ్చిండు పది లక్షల రూపాయలు అప్పించిండట మరోవైపు దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏడాదిగా ఖాళీగానే ఉండడం కుటుంబ పోషణ భారం కావడంతో ప్రసాద్ ఏం చేసిండు తెలిసిన చోటల్లా లక్షల్లో అప్పు చేసిండట ఆ అప్పు తీర్చడానికి నాలుగు నెలల క్రితం మిగతా ఎకరన్నర ఎకరన్నర పొలం కూడా అమ్మేసిండట అయినా కొంత అప్పు మిగిలే ఉండడంతో మక్లూరులో ఉన్న రెండు ఇళ్లపైన రుణం తీసుకొని బయట అప్పులు తీర్చాలి అనుకున్నాడట అంటే లోన్లు తీసుకొని ఉన్న ఇళ్ల మీద ఇదే విషయాన్ని స్నేహితుడైన ప్రశాంత్కు చెప్పుకొని గతంలో తాను ఇచ్చిన పది లక్షలు ఇచ్చేయాలని ఒత్తిడి చేసిండట దీనికి ప్రశాంత్ తాను బ్యాంకులో రుణం ఇప్పిస్తానని ఆ డబ్బులతో అప్పులు తీర్చుకోవచ్చని ఆ తర్వాత తాను ఇవ్వాల్సిన పది లక్షలు ఇచ్చేస్తానని ప్రసాద్ను నమ్మించిండట కొన్నాళ్ళ తర్వాత రెండు ఇళ్లను తన పేరిట రాసిస్తే తెలిసిన వ్యక్తుల పరిచయాలతో బ్యాంకు రుణం త్వరగా వచ్చేలా చేస్తాను అని ప్రసాద్కు చెప్పిండట చిన్నప్పటి నుంచి స్నేహం ఉండడంతో ప్రశాంత్ మాటలు ప్రసాద్ నమ్మిండు తన పేరిట ఉన్న రెండు ఇళ్లను ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేసిండట ఎంత నమ్మకం చూడండి పాపం ఆ స్నేహితుడు అంటే అయితే నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగిన రుణం రాకపోవడంతో రెండు ఇళ్ళు తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని తాను ఇచ్చిన పది లక్షలు కూడా తిరిగి ఇచ్చేయాలని ప్రశాంత్ను ప్రసాద్ అడుగుతూ వస్తున్నాడు ఈ విషయంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగినాయి ప్రసాద్ నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులందరినీ హత్య చేయాలని అప్పుడిక ఇల్లు తన సొంతమవుతాయని అప్పు తీర్చిన అవసరం ఉండదని ప్రశాంత్ అనుకున్నాడు గతంలో కూడా వాడు పలువురిని చాలా మందిని మోసమే చేసిందట నిందితుడు ప్రశాంత్ గతంలో కొంతమందిని మోసం చేసినట్లు మాక్లూరుకు చెందిన కొందరు చెబుతున్నారు మాక్లూరుకు చెందిన అశోక్ సాయిలు అనే రైతులకు పొలం పైన రుణమిప్పిస్తానని ప్రశాంత్ నమ్మించిండట ఇద్దరికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చి వారి నుంచి చెరో అర ఎకరం భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడట వీరిలో ఒకరి పొలాన్ని పదిహేను లక్షలకు అమ్ముకున్నాడట ఈ విషయమై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలోనే అతడు ఏడు నెలల నుంచి ఊరికి దూరంగా నిజామాబాద్లో ఉంటుండట గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ నెల పదమూడు దాకా ఈ హత్యలు చేసుకుంటూ పోయిండట అసలు నా అర్థం కాదు ఫస్ట్ హత్య జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు కదా మరి ఏమైందా ఇన్వెస్టిగేషన్ ఏమైంది నవంబర్ నుంచి వేసుకుంటూ వస్తున్నాడట నవంబర్ ఇరవై ఎనిమిదిన తొలుత ప్రసాద్ను పని ఉందంటూ ప్రశాంత్ వెంటబెట్టుకొని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి తీసుకుపోయినట అక్కడ జాతీయ రహదారి పక్కన దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టిండట ప్రసాద్ కనిపించకపోవడంతో ఆయనకు అప్పులిచ్చిన వాళ్ళు మక్లూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట దీన్ని అవకాశంగా మలుచుకున్న ప్రశాంత్ ప్రసాద్ను పోలీసుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెంటనే పోలీస్ స్టేషన్కు రావాలని ఆయన భార్య రమణికి చెప్పి నమ్మించిండట ఆమెను వెంటబెట్టుకొని నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది వైపు తీసుకుపోయినట అక్కడ ఆమెను చంపి గోదావరిలో బడేసిండట తర్వాత ప్రసాద్తో పాటు రమణిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమ్మించి ప్రసాద్ సోదరి స్వప్నను డిసెంబర్ ఐదవ తేదీన మెదక్ జిల్లా చేగుంటలోని వడియారం శివార్కు తీసుకుపోయినట అక్కడ ఒక కల్వర్టు పక్కన ఆమెను హత్య చేసి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా కాల్చేసిండట ఇక మరో సోదరి స్రవంతిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లిలో చంపి మృతదేహాన్ని గుర్తుపట్టకుండా దహనం చేసిండట తర్వాత ప్రసాద్ సుశీలకు మాయమాటలు చెప్పి ఆమె వద్ద ఉన్న పిల్లలు చేతు చైత్రలను కూడా తీసుకుపోయి చంపేసిండట మృతదేహాలను మూటగట్టి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శివారులో ఉన్న గోదావరి నదిపై ఉన్న సోన్ బ్రిడ్జి కింద వేరు చోట్ల పడేసిండట పదమూడవ తేదీన భూంపల్లి శివారులో కాలిపోయిన స్థితిలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభించడం దీనిపైన సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో ప్రశాంత్ నిందితుడిగా గుర్తించినట అతను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో ఆరు హత్యల ఘటన వెలుగు చూసింది తొలి మూడు హత్యలను తానే చేశారని మిగతా మూడు హత్యల్లో తన సోదరుడితో పాటు ముగ్గురి సహకారం తీసుకున్నాను అని చెప్పిండు ఒక్కడితో ఎట్లా సాధ్యమైంది ఇంత పెద్ద స్కెచ్ ఇంకా చాలా మంది ఉండుంటారు నాకు తెలిసి వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం ప్రసాద్ రమణి మృతదేహాలు దొరకలే మిగతా నాలుగు మృతదేహాలు పోలీసులు గుర్తించారు అయితే ప్రసాద్ తల్లి సుశీల కనిపించకపోవడంతో ఆమెను కూడా ప్రశాంత్ చంపేసి ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట వరుస హత్యల ఘటనపైన కామారెడ్డి పోలీసులు మంగళవారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందట ఎంత ఘోరం చూడండి వాడు నమ్మించి గొంతు కోసిండు మొత్తం కుటుంబం కుటుంబాన్ని లేపేసిండు ఏం పరిస్థితి